వెల్కమ్ టు తెలుగు వన్. చంద్రబాబు అనే దార్శనికుడి ఆలోచనే నేడు ఆంధ్రప్రదేశ్ దాహం తీరుస్తుంది. పోలవరం శరవేగంగా పరుగులు పెడుతున్న చంద్రబాబు పట్టిసీమ ఆలోచన ఎందుకు చేశారు? నేడు ఆ పట్టిసీమ లేకపోతే కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశంలో తాగునీరు లేదనే చెప్పాలి. అంతేకాదు, పట్టిసీమ కారణంగా డెల్టా హక్కు పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీళ్లు ఇచ్చింది కూడా నాటి చంద్రబాబు ప్రభుత్వమే. ఆఖరికి పులివెందుల మాగాణ్ణి తడిపింది కూడా చంద్రబాబు ప్రభుత్వమే. పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపితేనే నా ప్రమాణ స్వీకారం అని ఎందుకు నాడు చంద్రబాబు పట్టుబట్టారు? చంద్రబాబుకు ముందే తెలుసు, ముంపు మండలాలు తెలంగాణ భూభాగంలో ఉంటే పోలవరం ఎప్పటికీ ఆంధ్రులకు కలగానే మిగిలిపోతుందని. ప్రస్తుతం పోలవరం పరిస్థితి ఏంటి? అరపర్సెంటా పర్సెంటా గాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? విభజిత ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులపై నేను గతంలో రాసిన ఒక ఆర్టికల్ను ఆంధ్రజ్యోతి పత్రిక ఎడిటోరియల్ కాలంలో ప్రచురించింది. దానికి వీడియో రూపం మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం. చరిత్రకు క్షమ, దయ, జాలి, కరుణ ఉండవు. చరిత్రలో ఎవరి స్థానం ఏమిటో చరిత్ర నిర్ణయిస్తుంది. వేల విగ్రహాలు ఏర్పాటు చేసుకున్న, భజన బృందంతో పుస్తకాలు అచ్చువేయించిన, సినిమాలు తీయించిన చరిత్ర శాశ్వతంగా నిలిచి ఉంటుంది. 1958లో కృష్ణానదిపై ఆధారపడిన సాగు ఆయకట్టు ఎంతో తేల్చి దానికి అనుగుణంగా మహారాష్ట, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నీటి పంపిణీకి, వివాదాల పరిష్కారానికి నాటి దేశ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. నాటి సుప్రీంకోర్టు జస్టిస్ రణధీర్ సింగ్ బజావత్ ను ట్రిబ్యునల్ చైర్మన్ గా నియమించారు. దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో 7278 చదరపు కిలోమీటర్ల స్థిర ఆయకట్టును నిర్ధారించారు. ఆంధ్రప్రదేశ్ కు ఎగువన ఉన్న తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట ఎన్ని ముక్కలుగా విడిపోయినా మన ఆయకట్టుకు నాటి చట్టం ప్రకారం కృష్ణా జలాలను ఇవ్వవలసిందే. కారణం, మనం నదికి పూర్తి దిగువన ఉండటం. ఇంకా మన హక్కును కాపాడే జస్టిస్ బచావత్ చట్టం 58 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత 4 తరాల బంధాన్ని తెంపి రెక్కలు కత్తిరించిన మొండానికి ఆంధ్ర అని పేరు పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ప్రతిఫలంగా రాజధానిని, పోలవరం ప్రాజెక్టును కేంద్ర నిధులతో నిర్మిస్తాం అని విభజన చట్టంలో పేర్కొంది. విభజన ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం, ఇక్కడి ప్రతిపక్షాల కుట్ర వల్ల ఆంధ్ర డెల్టా ఆయకట్టునకు పొంచి ఉన్న పెను ప్రమాదాన్ని చంద్రబాబు నాయుడు ముందే పసిగట్టారు. ప్రమాణ స్వీకారానికి ముందే పోలవరం ముంపు మండలాలను ఆంధ్ర భూభాగంలో కలిపితేనే పోలవరం కల సాకారం అవుతుంది. లేకుంటే ఆ ముంపు మండలాలను అడ్డు పెట్టుకుని కేసీఆర్ పోలవరాన్ని ఖచ్చితంగా అడ్డుకుంటారని చంద్రబాబు అంచనా వేశారు. అందుకే ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ కు కలిపితేనే ప్రమాణ స్వీకారం చేస్తానన్న షరతు పెట్టి సాధించారు. పరుగులు పెట్టిన పోలవరం ఇప్పుడు ఎక్కడుందో మీకు తెలియంది కాదు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరానికి అన్ని డబ్బులు అవసరం లేదు, పాత అంచనాల్నే ఆమోదించండి అంటూ డజన్ల కొద్దీ ఉత్తరాలు రాశారు. పోలవరం పూర్తి కావటం ఆలస్యమైతే చట్ట ప్రకారం మనకు రావాల్సిన కృష్ణానది నీళ్లు నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా లేదా సాగర్ డ్యామ్ గేట్లు ఎత్తటం ద్వారా మాత్రమే విజయవాడ ప్రకాశం బ్యారేజీకి చేరుకుంటాయి. విజయవాడ నుంచి కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశంలో కొంత భాగానికి తాగు సాగునీరు అందుతుంది. కానీ చంద్రబాబు నాయుడు ఊహించినట్టే జరిగింది. హక్కుగా మనకు రావాల్సిన నీళ్లు ఒక్క చుక్క కిందకు దిగనివ్వలేదు కేసీఆర్. ఆ సమయంలో నేను స్వయంగా కృష్ణా నల్గొండ జిల్లాల సరిహద్దు, ఖమ్మం కృష్ణా జిల్లాల సరిహద్దు, ఖమ్మం పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దుల్లోని పంట పొలాలను పరిశీలించాను. ఆంధ్ర పొలాలు బీడు భూములుగాను, నీటి దొంగతనం కారణంగా తెలంగాణ వైపు పొలాలు పచ్చిగాను ఉండటం చూసి ఆశ్చర్యపోయాను. చంద్రబాబు నాయుడు దీన్ని కూడా ముందే ఊహించారు. అందుకు స్పందనగా ఆయన మనసులో పురుడు పోసుకున్న ఆలోచనకు ప్రతిరూపమే పట్టిసీమ. 1660 కోట్ల ఖర్చుతో పట్టెలెక్కిన పట్టిసీమలో 2000 కోట్ల అవినీతి జరిగిందంటూ అసెంబ్లీలో పూనకం వచ్చినట్లు ఊగిపోయారు జగన్ రెడ్డి. కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యి దోచుకోవటానికే పట్టిసీమ, అది ఉత్తసీమ అంటూ రెంకెలు వేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. రివర్స్ పాలన ఎలా ఉంటుందో చూపిస్తా అన్నాడు. రివర్స్ టెండరింగ్ విధానాన్ని తీసుకొచ్చారు. అప్పటి వరకు అవిశ్రాంతంగా పనిచేస్తున్న దేశంలోనే ఉత్తమ కంపెనీల్లో ఒకటైన ఇంజనీరింగ్ సంస్థను తప్పించి, తాను అప్పటి వరకు ఆరోపణలు గుప్పించిన పట్టిసీమ కాంట్రాక్టు చేతిలోనే పెట్టి పోలవరం గొంతు కోశారు. నేటికి పోలవరం పూర్తి కాలేదు, పూర్తి కాదు కూడా. పట్టిసీమ వద్దు అంటూ సుప్రీంకోర్టు వరకు వెళ్లిన జగన్ రెడ్డి, తాను అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు పట్టిసీమ మోటార్ బటన్ నొక్కకపోతే కృష్ణా ఆయకట్టు లేదు, 4 జిల్లాలకు తాగునీరు లేదు,
ఇప్పటి వరకు పట్టిసీమ నీటి ద్వారా జరిగిన సంపద సృష్టి 25,000 కోట్లు పైమాటే. ఈ మహోన్నత యజ్ఞాన్ని ఒక్క ఏడాదిలో పూర్తి చేయటం వెనుక చంద్రబాబు నాయుడు ఆలోచన ఉంది, కృషి ఉంది. అవన్నీ కూడా విస్మరించరానివే.